హాయ్ అండి, పొద్దు పోయగానే చూడండి, కోడి కొయ్యగానే, కోడి కూత కొయ్యగానే లేసేసి కోడ్లన్నీ తోలేసి ఇంకా వెలుతురు అయితా ఉంది. ఎట్లా అంతసేపుకే లేసేసినాం చూసారు కదా, పొద్దున్నే ఆడవాళ్ళు లేసేదని ఎంత పని అనేది ఉంటుంది. మా కోడలైతే ఇంకా 5:30 నుంచినే కూస్తూ ఉంటాయి. ఆ కోడ్లన్నీ తోలేసేయాలా, పొద్దున్నే లేసేసి ఇక ఇదే నా పని. కోడలైతే తోలేస్తాను కదా, అన్నీ పొద్దున్నే పూలు అయితే పీకేసుకునాలా, లేదంటే అంత పీక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. మాకైతే ఒక్కటి కూడా దొరకనీరు అని చెప్పి లేసేసి పూలు అనేది పీకేసేయాలా, పీకి పెట్టేస్తే పని అనేది చేసుకున్నాలా, లేదంటే పని చేసుకున్న తర్వాత పీక్కుందాం పూలు అంటే ఒక పువ్వు కూడా ఉండరు మాకు పూజ చేసేకి. ఇక్కడైతే కుందేలు పోయింది, మా ఆయన అయితే కుందేలు తీసుకుందాము అని చెప్పేసి తీస్తున్నారు, అది కనపడలేదు. చెత్తలు కూడా నొక్కేస్తా ఉన్నాను, చెత్తలు నొక్కేసి తర్వాత పనులు అనేది చాలా ఉంటాయి. టిఫిన్ చేయాలా, పొద్దున్నే పని అనేది ఎక్కువ ఉంటుంది. తులసి చెట్టు చూడండి ఎంత బాగుందో, బయట కూడా నీళ్ళు వేసేసాను, అంతా ఆరిపోతుంది. అందుకే ముగ్గు అయితే వేస్తాం, ఆరిపోతుంది. ఆరిపోతే తర్వాత వేసే కాయలేదు అని చెప్పేసి నేను ముగ్గు కూడా వేసేస్తా ఉన్నాను. పొద్దున్నే లేవగానే కోడి, పక్షులు, కాకులు అన్నీ అరుస్తూ ఉంటాయి, ఎంత బాగుంటుందో సౌండు. బయట చెట్టు ఉంది, చెట్టు దగ్గర అయితే అసలు అన్నీ కూర్చొని ఉంటాయి, కోయిళ్ళు అన్నీ కూర్చొని ఉంటాయి, నిమిళ్ళు కూడా కూస్తూ ఉంటాయి. ఇక్కడ మాకైతే సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది నేను ప్లేట్లు అయితే ఉన్నాయి, ముగ్గులు ప్లేట్లు, ప్లేట్ పెట్టేసి దానిపైన ముగ్గు పిండి చెల్లేస్తే బాగా ముగ్గు అనేది నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇట్లే ముగ్గేస్తాను నేను. నాకు ఈ కాలు ప్యాచర్ అయినప్పటి నుంచి నేను ఇట్లా ఇవి తీసుకునేస్తాను. చాలా పొద్దు వంగి ఇట్లా ముగ్గులు వేసే కాయలేదని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ప్లేట్లో అనేది డిజైన్ డిజైన్ ఉంటాయి, అవి ఒకటి వేసేస్తే అంత బాగా చేసేస్తాను. చూసారు కదా, ఇదైతే ఇంకా కడుపుమాను కూడా అంతా కడిగేస్తా ఉన్నాను నేను. పొద్దున్ననే లేసేదిని ఇవే పూజలు చేసే పనిలే అంతా, నా పూలు పీకల్లా, ముగ్గేయల్లా, కడుపుమాను కడగల్లా, అంతా చాలా పని అనేది ఉంటుంది. చూసారు కదా, ఇవైతే ఎన్ని పనులు ఉంటాయో, ఆడవాళ్ళకి లేసీలు ఇవ్వగానే పని అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. గడపకి బట్టలు పెట్టల్లా, పూలు పెట్టల్లా, పొద్దున్నే లేవగానే, పొద్దు పుట్టగానే ఈ పనులు అయితే తొందరగా చేసేసి తర్వాత టిఫిన్లు అయితే చేసుకోనల్లా మనము. ఇగో మా ఆయన అయితే పూజారి అయిపోయినాడు, అప్పుడేనో పొద్దున్నే పూజ చేసేదాకా మా ఆయన బయటకు పోరు. స్నానం అయిపోయింది, పూలు పీకినారో లేదో అని చెప్పేసి బుట్టి తీసుకొని వస్తూ ఉన్నారు. నేను అప్పుడే పూలు కూడా పీకేస్తున్నాను కదా, ఇంకా తులసి చెట్టుకైతే ఆయనే స్నానం చేసేసి అంతా పూలు పెట్టేస్తాడు. బట్టలు పెట్టేసి పొద్దున్నే అయిందే, తరకారీ అయిపో కూడా వచ్చేస్తున్నాడు. చూసారు కదా, పచ్చిమిర్చి తీసుకుంటాను, టమోటా, వంకాయ అన్నీ చాలా బాగున్నాయి, ఇవంతా మునక్కాయలు అన్నీ ఎంత బాగున్నాయి కదా చూడండి. తరకారీ ఫ్రెష్ తీసుకొచ్చినాడు, తరకారీ అన్న కూడా తరకారీ తీసేసుకుంటా అన్నాం. పొద్దున్నే రోజు ఇక్కడే తెచ్చుకుంటాం, మేము బయట తీసుకోము. ఆయన ఫ్రెష్గా ఉండేవి తీసుకొస్తూ ఉంటారు రోజును, అప్పటికప్పుడు తీసుకొని వస్తే మాకు ఏవ కావాలో అవి బాగా ఉండేటివి తీసుకొనేసి ఎక్కువ తీసి పెట్టుకుంటే కుళ్ళిపోతాయి అని చెప్పేసి ఆ రోజుకి ఆ రోజుకి అంతా ఫ్రెష్ ఫ్రెష్ తీసుకొనేసి చేస్తాను. చూడండి వంకాయలు ఎంత బాగా ఉన్నాయో, ఫ్రెష్ కాయలు, అవి కూడా తీసుకున్నాను. మా ఆయన అయితే పూజ కూడా చేసేసారు, పూజ చేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు, తర్వాత వస్తారు. ఇదిగో పూజ కూడా అయిపోయింది, చూసారు కదా. ఇంకా వంట కూడా అయిపోయింది, మునక్కాయల సాంబార్ రాగి సంగటి చేశాను, మా నాయనకి మా అమ్మకి పెట్టేసి నేను కూడా తినేస్తా ఉన్నాము. టైం అయిపోయింది, అప్పుడే 9:30 అట్లయిపోయింది, దానికే భోజనం తినేస్తున్నాము నేను, మా అమ్మ, మా నాయన, వీళ్ళంతా తినేసిండరు, మా ఆయన, నా కొడుకులు అంతాన వాళ్ళు తినేసిండరు. నేను మా అమ్మ మా నాన్న జతలో ఇట్లా తిందాము, వాళ్ళు ఇంకా ఊరికి వెళ్ళిపోతారు, అందుకోసం ఇన్ని రోజులు ఉండ్రి, 15 రోజులు ఉండ్రి, ఇప్పుడైతే వెళ్ళిపోతారు, నాకంటే బాధ అనిపిస్తుంది. ఏం చేసేది, ఇంకా పండుగ వచ్చింది కదా వినాయక చవితి, అందుకే పోవాలని చెప్పేసి వాళ్ళు ఈరోజైతే రెడీ అయిపోయినారు ఊరికి. తినేసి రెడీ అయిపోయేదే మామూలు చూడండి, అప్పుడే బ్యాగ్ సర్దుకొనేసి కూర్చొనేసింది, ఊరికి పోవాలని చెప్పేసి రెడీ అయిపోయినారు. ఇంతేనండి, ఇంకా ఎన్నో ఎప్పుడో వచ్చేది వాళ్ళు, వాళ్ళు ఉండేదాకా బాగుండేది ఇక్కడ. నాకైతే హెల్త్ బాగాలేదన్న మా అమ్మ చూసుకునేది, అట్లంతానా ఇంటి దగ్గర అట్లా ఉండేది. ఇప్పుడైతే వాళ్ళు పండుగ వచ్చిందమ్మ, ఊరికి పోలు మా నాన్న చూడండి అప్పుడే రెడీ అయ్యేసి అక్కడ నిలబడేస్తున్నాడు రోడ్లో పోయేసి. చూసారు కదా, మా అమ్మ కూడా పోతుంది, మా కన్నయ్య గారు చూస్తా అన్నాడు, చూడండి అవ్వ తాత పోతా ఉన్నారు అని చెప్పేసి వాడు చూస్తా అన్నాడు. పాపం బాగా ఆడుకుంటా ఉండేవాడు, బాయ్ చెప్తాన్నాడు అవ్వ తాత బాయ్ అని చెప్పి, బాయ్ కూడా చెప్పేస్తా అన్నాడు వాడు. అక్కడ పోతా ఉన్నారు, మా ఇంటి వెనకాలే బస్సు వచ్చేదైతే
అందుకోసము ఇక్కడే దగ్గరలో పోతున్నాడు వాడు, బాయి చొప్పేస్తా అన్నాడు. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి మా ఆయన భోజనానికి వచ్చారు. ఒక ఆమ్లెట్ అన్న వేసి తినాలా అని చెప్తే భోజనంలోకి అన్నంలోకి అన్నము సాంబార్లోకి ఆమ్లెట్ ఇంట్లో ఉన్నాయి కదా కోడిగుడ్లు, అందుకోసమే మా ఆయన కోసము ఆమ్లెట్ వేస్తానని గుడ్లు తీసుకొనేసి ఇంట్లోనే ఉన్నాయి కోడ్లు పెట్టిండేటు నాటి కోడ్లు. నేను ఉల్లిపాయలు ఏమి పచ్చిమిరపకాయలు ఏమి వేస్తూ ఉండలేదు, ఇట్లే గుడ్డ కొట్టేసి దాంట్లో ఉప్పు కారము వేసేసి ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసిస్తూ ఉన్నాను. ఉల్లిపాయలు రేట్ ఎక్కువ కదా, అందుకోసమే 100 రూపాయలకు 2 కేజీలు ఇస్తారు. 2 కేజీలు అంటే ఎన్నోసేవకి 8 పది అట్లా వస్తాయి, పెద్ద పెద్ద గడ్డలు అంతే. 2 కేజీలకి ఎక్కువ కూడా రావు, అందుకోసమే వద్దులే అని చెప్పేసి ఇట్లా వేసేస్తూ ఉన్నాను. గుడ్లు ఉప్పు కారం అంతే, చాలా బాగుంటుంది అది కూడాను. రోజు వేసుకోవాలంటే ఎక్కడ అట్లా వేసుకునేకైతుంది, దానికే ఇట్లయితే వేసేసుకుంటాను. మా ఆయనకి అయితే వేసేసాను నేను, ఒకేసారి 3 గుడ్లు అనేది వేసిస్తాను మా ఆయనకి. చూడండి తిని పాపం అని చెప్పేసి చాలా రోజులైంది, శ్రావణ మాసం అంతా గుడ్లు లేదు నాన్ వెజ్ లేదు అని చెప్పేసి గుడ్లన్నీ నిలిచిపోయినాయి కదా, వేస్ట్ అయిపోతాయి, అందుకోసమేనే 3 గుడ్లు వేసేసి ఆమ్లెట్ అయితే వేసేస్తా ఉన్నాను. ఎప్పుడన్నా అట్లా వేసేస్తే పాపం తింటూ ఉంటారు, ఎప్పుడూ అడుగురు. మధ్యాహ్నం ఇంకా అన్నము సాంబారు అని చెప్పేసి బోర్ కొడుతుంది, దాంట్లోకి అయితే తిందామని చెప్పి వేసిమంటే వేసిచ్చేస్తా ఉన్నాను. బాగుంటుంది ఇట్లయినా కూడా, మనకి ఉల్లిపాయలు వేయకుండా ఇట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి ఉప్పు కొద్దిగా కారము దానిపైన అట్లా చల్లుకొనేస్తే బాగుంటుంది, ఆయిల్ కొద్దిగా వేసేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయల రేటు ఎక్కువ ఉన్నాయి, మనము ఎక్కువ ఎక్కువ వేయాలంటే కాదు కదా, టిఫిన్లకు కావాలా అన్నిటికీ కావాలా, ఇది కూడా ఇట్లా చేసుకొని తిన్నా టేస్ట్ ఉంటుంది, అట్లా బాగుంటుంది, ఎట్లయినా తినొచ్చు. మా ఆయన ఇట్లే వేసేయమని చెప్పారు, అందుకోసమే నేను ఇట్లే వేసిస్తూ ఉన్నాను. మేమైతే ఎక్కువ ఉల్లిపాయలు లేకుండా ఎక్కువ ఇట్లే తినేది, ఇంట్లో గుడ్లు పెడతా ఉంటాయి కదా నాటి గుడ్లు, టేస్ట్ బాగుంటాయి, అందుకోసమే నేను ఇట్లే చేసిస్తూ ఉన్నాను. చూడండి ఇదైతే నాన్ స్టిక్ పెనం అయితే కాదు, ఇనుము పెనం వస్తుంది కదా ఐరన్ పెనము అది, అందుకోసం కొద్దిగా అట్లా ఆయిల్ తక్కువ పడిందేమో, అందుకోసం మెత్తుకున్నట్లుగా ఉంది, దానికే ఇట్లా చిన్నగా లెబ్బేస్తా ఉన్నాను. నేను నాన్ స్టిక్ది అయితే బాగా అంతా వచ్చేస్తుంది, నాన్ స్టిక్ది లోపల కింద నుండి అడగనుంది తీసుకునే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇదైతే పోయినే ఉంది కదా. చూడండి ఇట్లయితే తీసుకొనేస్తున్నాను, మా ఆయన అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు తినేసి పోవాల బయటకు అని చెప్పేసి. అయిపోయింది, మా ఆయనకైతే వేసిచ్చేస్తాను నేను. బాగా కాలాలి లేదంటే ఎంత నీసువాసన వస్తుంది, బాగా కాలితే బాగుంటుంది టేస్ట్ కూడాను స్మెల్ బాగుంటుంది, లేదంటే నీసువాసన వస్తుంది, అందుకోసమే మెల్లగా అయితే కాలుస్తాను. చూడండి నాటి గుడ్లు ఇంత బాగున్నాయి కదా, మా ఆయనకైతే ఇచ్చేసాను కదా, నాకు కూడా వేసేసుకుంటాను నేను. మా ఆయన వచ్చేస్తున్నారు తినేకి, ఆయన తినేతోడే నేను కూడా తినేస్తాము అన్నం అని చెప్పేసి నేను కూడా 2 గుడ్లు వేసేసుకొని నేను ఆమ్లెట్ వేసేసుకున్నాను. తర్వాత ఇంక పండగ అయిపోయేదాకా లేదు, వినాయక చవితి వినాయకుడు పోయేదాకా ఏం లేదు నాన్ వెజ్, అందుకోసమని ముందు రోజు అన్నీ తినేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.